ఫోన్ చేస్తే లేవాడతలేవు పోతా వాంటున్నా బ్లాక్ లిస్ట్ అంటే ఏమనుకుంటున్నాను బ్రో ఆగు ఆగు ఏంది కెమెరా కెమెరా లోపల కూడా ఈడ తాకినాయి లోపల అసలు నేను అనుకోలే కూడా అనుకోలే మీరు నెరీ అంత ఘోరంగా కొట్టాల్సిన అవసరం ఏంది బ్రో మేము చేసే తప్పేంది చెప్పు నేను చేసే తప్పేంది వీడియో తీసుకురా మీకు ఒక యాప్ గురించి చెప్పడానికి వచ్చిన అదే జెట్విన్ అనమాట దీనికి బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి సన్లీ అని అండ్ గైస్ ఇంకోటి ఏంటంటే గైస్ మనం ఎప్పుడైతే దీనికి లాగిన్ అవుతామో అప్పుడు మనకు 500 రూపీస్ అయితే బోనస్ వస్తుంది అండ్ ఫ్రీ 5 స్పిన్స్ అయితే వస్తుంది ఆ 5 స్పిన్స్ మనం తీసుకుంటే తిప్పుకొని మనం అయితే 10,000 నుంచి 14 ప్రో మ్యాక్స్ దాకా మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి గైస్ మన ఇంకో నా ప్రోమో కోడ్ని యూజ్ చేసి నా కామెంట్లో ఉన్న ప్రోమో కోడ్ని యూజ్ చేస్తే మీకు ఇంకో 5 స్పిన్స్ ఫ్రీగా అయితే వస్తుందన్నమాట డబల్ సారీ మనం స్పిన్ చేసుకోవచ్చు మీకు ఇష్టమైన గిఫ్ట్ అయితే మీరు పొందుకోవచ్చు దీని ద్వారా అండ్ మనమైతే దీనికి దీంట్లో అయితే మనం ఐపీఎల్ మ్యాచ్ అయితే ఫ్రీగా చూడొచ్చు లైఫ్ లాంగ్ అండ్ ఇంకోటి గైస్ మనకు తొందరలో జెట్విన్ వాళ్ళు 5 క్రోర్స్ అనౌన్స్మెంట్స్ అయితే ఇస్తారు ఫెస్టివల్క అండ్ గైస్ మనకు ఇందులో మనకి ఇంకోటి ఏంటంటే గైస్ మనం ప్రమోషన్స్ ఎలా కొట్టాలంటే ఇల్లు ఇలా ఏ టీం గెలుస్తుందో మనం దాని మీద ప్రెడిక్షన్ చేసేసి దాని ద్వారా మనం పాయింట్స్ సంపాదించుకొని మన టాప్ లీడర్ బోర్డు టాప్లో మనం ఉంటే మనకైతే మనీ అయితే క్యాష్ కూడా మనం గెలుచుకోవచ్చు అండ్ మా కామెంట్ బాక్స్లో ఇప్పుడే వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని నా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది ఓకేనా గైస్ గైస్ అందరికీ నేను ఒకటి చెప్తాను యాక్చువల్గా నేను ఏమైందంటే నేను మా అక్క వాళ్ళ ఇంటికి హైదరాబాద్ పోయినా అనమాట ఇక్కడ మెట్టుగూడకి సో మెట్టుగూడ పోయినప్పుడు నాకు ఆల్రెడీ నేను నెంబర్ పెట్టినా కదా యూట్యూబ్లో సో ఆ నెంబర్కి చాలామంది కాల్ చేస్తున్నారు నేను అందరికి ఆల్మోస్ట్ అందరికి కాల్ లిఫ్ట్ చేస్తున్నా మాట్లాడుతున్నా సో అట్లనే ఒకరు కాల్ చేసి బ్రో హాయ్ బ్రో మేము ఫ్యాన్ బ్రో వీడియోస్ బాగుంటాయి అదే అని చెప్పి ఎక్కడ ఉంటారు బ్రో అంటే నేను మాది మిరల్గూడ బ్రో కాకపోతే నేను మీద ఇక్కడ హైదరాబాద్ మెట్టుగూడ వచ్చినా చెప్పండి బ్రో అంటే బ్రో మాది పక్కనే బ్రో మెట్టుగూడ పక్కనే ప్లీజ్ బ్రో కలుద్దాం బ్రో ఒకసారి ప్లీజ్ ప్లీజ్ అని 2 డేస్ అంటే నేను 2 డేస్ ఉన్నాడా అయితే 1 డే ఆఫ్టర్నూన్ అంటే ఈరోజు ఆఫ్టర్నూన్ చేసినట్టు చేసి నిన్నటిదాకా సదా ఇచ్చారు సార్ లే పాపం ఇక నెరీ యాటిట్యూడ్ అనుకుంటారు కదా కలవకుండా ఇన్నే ఉన్నామని కలవకుండా అని కలిసి బ్రో లొకేషన్ పెడతారు అనుకున్నారు అని లొకేషన్ పెట్టిన సో లొకేషన్కి వచ్చారు నేను వాయిస్ కార్డ్ కూడా వినిపిస్తాయి వాయిస్ కార్డ్ ఫస్ట్ అయితే వినండి భరతన నేను సోయలాను అదే కలుస్తాను చెప్పినా బ్రో చెప్పు బ్రో అన్న ఎక్కడనా ఇదో ఇన్నే బ్రో నువ్వు మీరెరు కొట్ర దగ్గర లొకేషన్ వీడనున్నారా కొట్ర దగ్గర ఇటు సైడ్ పక్కన గల్లీ ఉన్నా చూడండి బ్రో బ్యాక్ సైడ్ ఇల్లు ఉంది కదా బస్ వెనకాల బస్ పక్క గల్లీ అంటున్నావు బస్ బెలినో కార్ ఉంటుంది చూడు బెలినో కార్ ఉన్నారా సరే బ్రో జల్దీ రండి బ్రో కొంచెం టైం ఉంది నాకు టైం అవుతుంది వేరే దగ్గర పోవాలి విన్నారు కదా చూసారు కదా మీరే సో వచ్చారు వచ్చిన తర్వాతకి కొంచెం మాట్లాడారు మాట్లాడిన తర్వాతకి ఎందుకో తేడా తేడా కొడుతుంది వాయిస్ ఏదో వార్నింగ్ ఇచ్చిన ఇప్పుడు ఫ్యాన్ ఎట్లా మాట్లాడతాడో మనకు తెలుసు ఒక ఫ్యాన్ వచ్చి బ్రో వీడియోస్ బాగుంటాయి అది అందుకు మాట్లాడేది అందరికి తెలుసు అండ్ వాళ్ళు వచ్చి వీడియోస్ ఆపేసి బ్రో సెల్ఫీ దిగుతాం బ్రో అని మళ్ళీ అట్లానే బ్రో సెల్ఫీ బ్రో అని ఒకడు అంటాడు మళ్ళీ వీడియోస్ చేసి బాగుండదు అని ఒకడు అనేసరికి ఇక కొంచెం తేడా తేడా కొట్టేసరికి మేమేం చేసామంటే ఇక మా సిద్ధు మా ఫ్రెండ్ కూడా ఉండే సిద్ధు సో వాడు వీడియో తీసిందనమాట నేను మా ఫ్రెండు ఇద్దరం పోయినాం అనమాట ఎక్కడికి మా కాల్ ఇంటికి సో సిద్ధు ఉండే అనమాట ఎప్పుడన్నా అనమాట సిద్ధు పక్కా ఉంటాడు ఏది పోయినా ఏ విషయం సో సిద్ధు ఉండే సో వీడియో తీస్తుంది సిద్ధు వీడియో తీస్తుంటే అదే నువ్వు ఫస్ట్ కెమెరా ఆపరా పోయి ఇక సిద్ధు కానీ కెమెరా ఆపమని ఇట్లా వానికో దెబ్బ కొట్టారు అండ్ నాకైతే కొట్టారు సైజ్ ఈడ అండ్ ఈడ 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 ఇంక లోపల కూడా ఈడ తాకినాయి లోపల కొంచెం పర్సన్ పార్ట్స్ తాకినాయి కానీ ఓకే బ్రో సరే మీరు కొట్టిరు కదా ఓకే డన్ బ్రో మీరు కానీ ఇది ఇక ఎంతవరకు కరెక్ట్ బ్రో మీకు అంటే లైక్
చాలా నొచ్చి కొట్టేసారు. సరే ఇది హైదరాబాద్ అని ఓకే, రేపటి నాడు మీ టైం కూడా బాగుంటుంది, మీ టైం కూడా అట్లా ఉంటుందేమో, పుసుకున్న ఎక్కడైనా దొరుకుతారేమో బయట. అయినా బ్రో ఇదంతా కాదు కానీ ఫ్యాన్ నుంచి చెప్పి కొట్టుడు అసలు కరెక్ట్ కాదు బ్రో, అస్సలు కరెక్ట్ కాదు. అండ్ ఇంకోటి బ్రో, ఇది మా మమ్మీ మీద వీడియోస్ స్టాప్ చేయాలా? రే భయ్, నేను మా మమ్మీతో వీడియోస్ చేస్తున్నా, వీడియోస్ చేస్తున్నా, మా ఫ్యామిలీకి నేనే అన్నీ చూసుకునేది, అర్థమైందా? మా ఫ్యామిలీకి ఏ వచ్చామా అనే విషయంలో కూడా నేను, నాకు యూట్యూబ్ చాలా హెల్ప్ చేస్తుంది. సో యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాను, నాకు ఒక మెమరీ కింద అండ్ యూట్యూబ్ రెవెన్యూ కోసం కూడా నేను పెడుతున్నా, చెప్తున్నా కదా ఓపెన్గా, యూట్యూబ్ మనీ కోసం, యూట్యూబ్ రెవెన్యూ కోసం. అండ్ ఇంకోటి నాకు మెమరీ కింద, సో ఇంకోటి పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి బ్రో 15 మినిట్స్ వీడియో తీస్తున్నా, తర్వాత మా ఫ్యామిలీకి ఏం కావాలని నేను చూసుకుంటున్నాను, ప్రౌడ్గా చెప్తున్నాను నేను చూసుకుంటున్నాను అని. సో మీరెందుకు కథ కూడా అర్థం చేసుకోకుండా నువ్వు వీడియోస్ ఎందుకు చూస్తున్నావు? అది అరే నా ఇష్టం భయ్, నువ్వు కూడా కావాలంటే నువ్వు కూడా చేసి సపోర్ట్ చేస్తా. కానీ అసలు బ్రో నిజం చెప్తున్నా బ్రో, మిమ్మల్ని అయితే వదలా చెప్తున్నా, నేను పక్క చెప్తున్నా, అసలు వదలా నేను, అసలు నేను అనుకోలే కూడా అనుకోలే మీరు. కరెక్ట్ కాదు బ్రో అట్లా చేసు, పిలిచి కొట్టుడు అసలు కరెక్ట్ కాదు. అంటే మీరు ఇప్పుడు 10 మంది ఉన్నారు ఓకే ఒప్పుకుంటా, నేను ఇది ఒక్కనున్నానా, మేమిద్దరం ఉన్నామన్నా మీరు ఇప్పుడు, కానీ రేపన్నాడు మీ టైం కూడా బ్యాడ్ ఉంటుంది, మీరు కూడా ఒక్కటి దొరకరా ఎప్పుడన్నా బ్రో. మిమ్మల్ని కొట్టియాలంటే నిమిషం పట్టదు బ్రో నాకు, హైదరాబాద్లోనే చెప్తున్నా మీ ఏరియాలోనే నిమిషం పట్టదు నాకు. కానీ నాది ఆలోచించలే, ఒకటి గుర్తుపెట్టుకోండి బ్రో, ఇవో ఒకటి పైకి ఎదుగుతుంది కదా అని వానికి హెల్ప్ చేయండి కావాలంటే, ఇంకా ఎదుగుతాడు రేపన్నాడు మీకు కూడా అది ఒకటి గుర్తుపెట్టుకుని వాడు ఎప్పుడో ఒకసారి హెల్ప్ చేస్తాడు. కానీ వాడు పైకి ఎదుగుతుండు కదా, మాకెందుకు వాడిని ఎట్లయినా గుంజాలి, వాడిని కొట్టాలి అనే కాన్సెప్ట్ పెట్టుకోకండి. అసలు నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అసలు బ్రో కావాలంటే పర్సనల్గా రావాలి బ్రో, ఇట్లా ఫ్యాన్ లెక్క వచ్చి ఇట్లా యాక్ట్ చేసి బ్రో నేను ఇంత మంచిగా మీతో మాట్లాడినా, ఇంత మంచిగా మీకు ఒకసారి కలుద్దాం కలుద్దాం అన్న కాబట్టి ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడే బ్రో, రండి బ్రో సరే కలుద్దాం అని లొకేషన్ పెట్టి బ్రో, మీరు ఏంది మీకు మిమ్మల్ని రే బ్రో అనొద్దు కానీ నాకు వస్తుంది అని కోపం ఎందుకు ఉపయోగపడుతున్నా బ్రో, పక్కా చెప్తున్నా మీ మీదైతే పక్కా పిఎస్లో కూడా కంప్లైంట్ ఇస్తా గైస్, పక్కా చెప్తున్నా గైస్, నేను అస్సలు మామూలు అయితే వదలని వాళ్ళని, అస్సలు వదలని నేను బ్రో, మిమ్మల్ని అయితే అస్సలు వదలవు బ్రో. నేను చెప్తున్నా మీ నెంబర్ ఉంది, మీరు చెప్పిన రికార్డ్స్ ఉన్నాయి, ఎందుకంటే నా దాంట్లో ఆటోమేటిక్ రికార్డ్ అవుతుంది, ఏ ప్రతిదీ రికార్డ్ అవుతుంది. సో అది అది ఒకటి మెయిన్, ఇంకా థ్యాంక్ గాడ్ అది ఒకటి రికార్డ్ అయిన వీడియో కూడా ఉంది కొంచెం, ఆ వీడియో అండ్ ఆ రికార్డ్ వల్ల నేను ఇప్పుడు చాలా సేఫ్ అయినా, లేదంటే వారే మావతో పెట్టుకుండు అనే అంటారుగా కొంతమంది బయట ప్రచారాలు. సో వాటి వల్ల చెప్తున్నా మీ అందరికి చెప్తున్నా గైస్, మెయిన్గా అరే మిమ్మల్ని ఆ 4 మెంబర్స్ మిమ్మల్ని చెప్తున్నారా, మిమ్మల్ని ఈరోజు కాదు ఎప్పుడైనా చెప్తున్నా బ్రో, మిమ్మల్ని వదలరా బ్రో అంతే ఫిక్స్. నేను కాదు ఎవరితో కొట్టించినా, నేను కొట్టించినా అని నేనే అంత ఘోరంగా కొట్టాల్సిన అవసరం ఏంది బ్రో, మేము చేసే తప్పేంది చెప్పు, మేము చేసే తప్పేంది వీడియో తీసుకురా. అసలు కరెక్ట్ కాదు బ్రో, అసలు కరెక్ట్ కాదు. ఇంకా మీరు చెప్పారు బ్రో మీ మమ్మీ మీద వీడియో, మా మమ్మీకి ఈ విషయం తెలుసు ఎంత బాధపడుతుంది తెలుసా, అది మీకు తెలుసా? తెలియదు బ్రో. నేను 10 నిమిషాలు వీడియో తీస్తున్నా ఓకే, తీసి వీడియోలు పెడుతున్నా, తర్వాతకి యూట్యూబ్ ఇచ్చే రెవెన్యూ మీద మేము బతుకుంటున్నాం, చెప్తున్నాగా మేము బతుకుతున్నాం. సో ఇంకా నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు బ్రో. కొట్టేది ఉండే అన్ఎక్స్పెక్టెడ్ అనిపించినప్పుడు నువ్వు నార్మల్గా కొట్టేది ఉంటే నేను కూడా ప్రిపేర్ అయ్యి ఉంటాను, నువ్వు కూడా ప్రిపేర్ అయ్యి ఇట్లా పిలిచి నేను ప్రిపేర్ అయ్యి 10 మంది వచ్చి అది కొట్టుడా, కొట్టుడు అంటారా దాన్ని, 10 మంది వచ్చి కొట్టుడా బ్రో? మీరు మధ్యాహ్నం కాల్ చేసినప్పుడు ఇంత మంచి మాట్లాడినా బ్రో, ఓకే బ్రో కలుద్దాం, ఓకే డన్ బ్రో, పక్కనే బ్రో మాది, ఎక్కడ ఆఫీస్ కూడా ఏదో సంథింగ్ అన్నారు నాకు వీడియో అంత ఐడియా లేదు, పక్కనే బ్రో మాది ఇక్కడనే మేము వస్తాం బ్రో, జస్ట్ 2 మినిట్స్లో వచ్చేస్తాం బ్రో, కలిసేసి ఇట్లా ఫోటోలు దిగి వెళ్ళిపోతాం బ్రో అన్న. సరేలే అనుకున్నా, కానీ ఇది అసలు కరెక్ట్ అవ్వదు, కరెక్ట్ కాదు కూడా నేను లేదు. ఏ బ్రో సరే బ్రో మీకు, కానీ ఒకటి చెప్తున్నా రే మీకు బ్రో బ్రో అని ఇప్పటికి ఎందుకు అంటున్నా అంటే అర్థం చేసుకోండి, కానీ ఒకటైతే పక్కా చెప్తున్నా, మిమ్మల్ని అయితే వదిలిపెట్టా బ్రో, అది ఫిక్స్, మిమ్మల్ని వదిలిపెట్టా బ్రో, నేను ఎట్లయినా వదిలిపెట్టాను. మీరు అరే మీకేం తెలుసు నా భయ్యేం తెలుసు, నేను మమ్మీ మీద వీడియో చేస్తున్నా అవును, మమ్మీని ఇబ్బంది పెట్టకు, అరే 10 నిమిషాలు వీడియో చేసిన తర్వాత యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ మేము బతుకుతున్నాం రా, నీకు చేత కాదు కాబట్టి నాకు అంటున్నావు, నీకు చేత అయితే ఆ మాటలు అన్నావు,
పోయి వీడియో చేస్తున్నావు కూడా చేయరా భయ్య, నీకు చేతి అయితే ఏమన్నా కంటెంట్ వెతుకు బ్రో. యూట్యూబ్ చేయాలంటే ఎంత కష్టం తెలుసా, కంటెంట్ వెతుకు, కంటెంట్ చేయాలి, వీడియో ఎడిటింగ్ చేయాలి, వీడియో తీసిన తర్వాత అది ఎడిటింగ్ చేయాలి, ఎడిటింగ్ నుంచి మన దగ్గర వచ్చేదాకా నమ్మకం ఉండదు తెలుసా. మెయిన్ వీడియో వైరల్ కావాలంటే ఉత్తిగా అయిపోదు బ్రో. చాలా మంది వేల మంది చూస్తున్నారు యూట్యూబ్ చేస్తున్నారు కానీ అందరు కంటెంట్ క్లిక్ అవ్వలే. కొంతమంది అది కూడా ఇది దిమాగ్ పెట్టి ఆలోచించిన వాళ్ళు కొంతమంది క్లిక్ అవుతారు. అర్థమవుతుందా, యూట్యూబ్లో కంటెంట్ లేదు, యూట్యూబ్ లేదు అంతే. ఇక దీ ఈ మాత్రాన్ని మీరు అర్థం చేసుకోకుండా పిచ్చి నా కొడుకలు మీరు డాష్ నా కొడుకల్లారా. ఎందుకు కానీ బ్రో ఒక చెప్తా, యూట్యూబ్లో నేను నిజంగా ఇప్పుడు చెప్తున్నా బ్రో, నాకు కంటెంట్ ఉంది, నేను చెప్తున్నా నాకు కంటెంట్ ఉంది, నేను తీస్తా బరాబర్ తీస్తా, నేను మా మమ్మీతోనే తీస్తా, నేను బరాబర్ తీస్తా, ఎవ్వరేం పిక్కుంటారు పిక్కురు అంతే. నేను మా మమ్మీతోనే తీస్తా వీడియోలు, నేను మా మమ్మీతో బ్రో, నేను మా మమ్మీ మీద మెమరీస్ తీసుకుంటున్నాం, నాకు మా మమ్మీకి తెలుసు మా ఇద్దరు బాండింగ్, అర్థం కదా. మీలాంటి ఎర్రి డాష్ గాళ్ళకి తెలియదు. సో చెప్తున్నా బ్రో, కానీ మీరు మేము పక్క చెప్తున్నా, పిఎస్ పక్క కంప్లైంట్ ఇస్తా, మిమ్మల్ని అయితే వదిలేడు ఉండదు. ఇదైతే టూ మచ్, అసలు కరెక్ట్ అవ్వదు అసలు, అదే ఏమాత్రం కరెక్టా అది చెప్పు. కానీ పట్టుకొని కొట్టుడు బ్రో. ఓకేనా గైస్, నేను పక్క నెక్స్ట్ వీడియో అయితే పక్క పిఎస్ దగ్గర పోతా, నేను వాళ్ళని పక్క పిలిపిస్తా. ఓకేనా, పిలిపించి వాళ్ళు రాకుండా మాత్రం నేను పిఎస్ పక్క కేసు పెడతా, అది పక్క మీకు చూపిస్తా ప్రూఫ్స్ విత్ ప్రూఫ్స్తో. నన్ను ఎవరిది తప్పు ఇక్కడ మీరే చెప్పాలి, మా తప్ప వాళ్ళ తప్ప, నా తప్ప అయితే యూట్యూబ్ డిలీట్ చేసుకుంటే, వాళ్ళ తప్ప అయితే వాళ్ళని ఒక్కరిని కూడా వదిలా అంతే. ఇక నాది తప్ప అయి ఉంటే నేను యూట్యూబ్ బరాబర్ డిలీట్ చేసా బ్రో. ఓకేనా గైస్, ఈ వీడియో అయితే మీరు అసలు యూట్యూబర్లని దాడి చేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, యూట్యూబ్ మీద దాడి చేసి యూట్యూబర్లని దాడి చేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నారే, మీకు చేత కాదు కాబట్టి మా మీద పడి ఇరుస్తారు. అదే మీకు చేత అయి ఉంటే మీరు పోయి వీడియో తీసేటోళ్ళు, ఏదో ఒక జాబ్ చేసుకునేటోళ్ళు. రే మా టాలెంట్ ఉంది కాబట్టి యూట్యూబ్లో నడిపించడం, ఎంత టాలెంట్ అసలు, ఎంత ఇది తెలుసా, ఎంత హార్డ్ వర్క్ తెలుసా. రే మేము తినుకుంటా కూడా ఓ కాన్సెప్ట్ ఏంది, కాన్సెప్ట్ ఏందని ఆలోచిస్తాం. అర్థమవుతుందా, తినుకుంటా కూడా తిండి కూడా ప్రశాంతం తినం రా భయ్, అట్లా ఆలోచిస్తాం మేము. అంత హార్డ్ వర్క్ చేస్తాం రా యూట్యూబర్స్ అంటే, అంత ఈజీ ఆరా మీకు. మరే యూట్యూబర్ల మీద పడి ఏడవకుండా మీరు కూడా అయితే కావాలనుకుంటే యూట్యూబర్లు కాండి. ఓకే గైస్, నేను ఇంకేం చెప్పను, సరే నెక్స్ట్ నుంచి చూపిస్తా గైస్. ఓకేనా, నీకు అంత ఉంటే వీడియోలు నువ్వు మీ మమ్మీ మమ్మీ వాళ్ళతో కాదు బ్రో, నీకు వద్దాం ఉందా, సరే రోడ్డు మీదకి వచ్చి వీడియోలు నువ్వు అంతేగాని ఏం బాయ్ చిల్లరగా మమ్మీ వాళ్ళతోనే. మమ్మీ వాళ్ళతో నా ఇష్టం బ్రో, నా వీడియోస్ నా ఇష్టం. అరే నీ ఇష్టం బా, ఇది ఏం తెలుసా, ఇది చెప్పు బ్రో. హైదరాబాద్ ఈడికి పోతావు, నల్గొండకి మళ్ళీ పోతావా బ్రో? పోతాం పోదు అది కాదు, నీకు ఏమైందో అది చెప్పండి. మాకేమైందని కాదు, మాకు నష్టాలేదు, చెప్పిన మాదే నీకు ఫోన్ చేసినా, మా నెంబర్లన్నీ బ్లాక్ చేసినాం, కామెంట్లు పెట్టినాం, కామెంట్ చదువుతున్నావు నువ్వు? చదువుతున్నా. ఏం చదువుతున్నావు, సరే ఏం పెట్టినాం చెప్పు, కామెంట్ ఏం పెట్టినాం చెప్పు. ఏం పెట్టారు బ్రో? ఒక మాట, ఇప్పుడు 100 కామెంట్లు వస్తాయి, 100 కామెంట్లో బ్యాడ్ కామెంట్ పట్టించుకుంటావు. అంటే ఒకప్పుడు ఒక్కొక్క సబ్స్క్రైబర్ ని పట్టించుకుంటుండే కదా నువ్వు, మళ్ళీ స్టార్టింగ్ ఛానల్ స్టార్టింగ్ అప్పుడు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ నా చెమట అని చెప్తుండే కదా నువ్వు. మళ్ళీ ఇప్పుడు ఏమని, మళ్ళీ ఇప్పుడు ఏమైంది బ్రో? అంటే ఫేమ్ రాగానే మర్చిపోతా. చెప్పండి, ఒకటి చెప్తా, ఇప్పుడు మీరు కలవడానికి వచ్చిరా, కొట్లాడడానికి వచ్చిరా? కొట్లాడే కాదు, చెప్పిన మాట చెప్పండి. నేను ఇప్పుడు బ్రో మిమ్మల్ని కలవాలి అని అంటే, నేను లొకేషన్ పెట్టి బ్రో ఇక్కడున్న సరే కలుద్దాం, ఎప్పటి నుంచి ఉంటారు కాబట్టి సరే కలుద్దాం అన్నా, దానికి మీరు మళ్ళీ ఏంది బ్రో ఇదంతా? కలుద్దాం అంటే వచ్చినాం, నేను కలవడానికే వచ్చినాం, కానీ నీకు ఏమని చెప్పినాం, కామెంట్లు కొట్టినాం మేము బాయ్ మీ మమ్మీతో వీడియోలు అని చెప్పినాం. చూస్తున్నా నీకేమవుతుంది అంటే, స్టార్టింగ్ మమ్మీతోనే చేసినావా, చేయలేదు కదా, వేరే వీడియోలు చేసినావు, చేసినాక కొంచెం క్లిక్ గానే మమ్మీతో చేస్తావా? నీకు అంత ఉంటాయి, నీకు యూట్యూబ్ లో అంత ఫేమస్ కావాలనుకుంటే నువ్వు రోడ్డు మీద వచ్చి బట్టలు ఇప్పి చేయి, నువ్వు చేస్తావా? మళ్ళీ మమ్మీతో ఏం చేస్తున్నావు బ్రో, కామెంట్లు చెప్పినా చేయొద్దని చెప్పిన బ్రో? నువ్వు పబ్లిక్ సపోర్ట్ కదా నీకు మొత్తం, మేము ఎట్లా చెప్తారు చేయాలి కదా, నువ్వు మళ్ళీ ఎట్లా నువ్వు మీ మమ్మీతో చేస్తావు, మేము చెప్తున్నాం కదా నీకు చేయొద్దు చేయొద్దు అని చెప్తున్నామా, చెప్తలేమా? ఇప్పుడు అయితే ఇప్పుడు ఒకసారి చేసినా బ్రో, ఇప్పుడు మమ్మీతో చేసినప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏమైందా, పోతా నల్గొండకి మళ్ళీ పోతాను. ఇదేంది బ్రో పిలిచి కలుద్దాం? అరే ఏంది బ్రో, ఏమంటావు పోతావా? ఫోన్ చేస్తే పోతావా అంటున్నా, అంటే ఏమనుకుంటున్నాను బ్రో? ఎందుకు నా
మాట్లాడా నా ఎందుకు మెది మెది పోతే మాట్లాడడం బ్రో మాట్లాడు రే బ్రో చెయ్యి బ్రో వెయిట్ వెయిట్ కెమెరా బంద్ చేయమని కెమెరా బంద్ చేయమని బ్రో ఆగురు బ్రో బ్రో ఒక్క నిమిషం ఆగురు బ్రో మాట్లాడు కెమెరా ఆఫ్ చేసాడు ఒక నిమిషం నువ్వు నాతో మాట్లాడు ఎందుకు చెప్పినామా మేము అమ్మితో వీడియోలు తీయొద్దని ఏమైంది నచ్చలే ఎందుకు మీకు నచ్చలేవు మాకు మాకు నచ్చినప్పుడు చేయొద్దు నువ్వు ఏమంటారు ఏమైతుందండి చెయ్యొద్దంటే చెయ్యొద్దు అంతే బ్రో నేను మా అమ్మతో నేను చెయ్యొద్దు మాకు నచ్చుతలేవు చెయ్యొద్దు అంతే కరెక్టా కలుద్దాం అని చెప్పి ఇట్లా గొడవడు కలుద్దామంటే మరి గొడవడదామంటే వస్తావు నువ్వు ఫోన్ ఎన్ని సార్లు బ్లాక్ లో పెట్టినావు ఎక్స్పెక్ట్ ఇచ్చినామా సరే ఇస్తున్నామా ఎందుకు నేను కెమెరా ఏంది చెప్పు ఏంది చెయ్యేసుకో బ్రో మాట్లాడు ఫస్ట్ మాట్లాడు తీసుకుంటావా తీసుకుంటా బరాబర్ తీసావా తీసిన తర్వాత చూపిస్తా బ్రో బ్రో ఆపండి బ్రో ఆపండి మాట్లాడారు బ్రో అరే మీరు ఆగరి మాట్లాడారు మీరు ఫస్ట్ పేరు వాడికి ఏం చేస్తావు కొంచెం వాడి మీద ఎందుకంటే వాడు వీడియోలు తీసుకుంటే గమ్మం ఉండాలా పబ్లిక్ అంతా ఎవరు లేరు వీడియోలు చేయొద్దు ఫ్యామిలీతో అర్థమవుతుంది చెయ్యను బ్రో పైసలు ఇస్తావా పేరు చెప్తే పైసలు ఇస్తావా పైసలు ఇస్తావా పేరు చెప్తే అని అడిగిన నేను అర్థమవుతుందా తీసుకుంటే రోడ్ మీదకి వచ్చి తీసుకో వీడియో బట్టల్ ఇప్పు రోడ్ షో అని చెప్పు అప్పుడు పెట్టు గుద్దలు మూసుకో దింగ హైదరాబాద్ కిందకి వచ్చా మళ్ళీ దమ్లేని ఉంది గుద్దల దమ్ ఉంటేనే హైదరాబాద్ కి రావాలా ఏమైంది బ్రో ఏమైంది అంటావు